ఐకమత్యంగా ఉన్నటువంటి మణిపూర్ రాష్ట్ర ప్రజల్లో కులమత భేదాలను సృష్టించి క్రిస్టియన్ మైనారిటీలపైన దాడులు చేయిస్తున్నారని జయశంకర్ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు ఆరోపించారు. మణిపూర్ లో జరుగుతున్న మరణ హోమాలకు నిరసనగా జిల్లాలో ఉన్న 12 మండలాల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సోమవారం జయశంకర్ జిల్లా కేంద్రంలో శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ పట్టణంలోని పాత అంగడి స్థలం నుంచి జయశంకర్ విగ్రహం వరకు చేపట్టారు. అనంతరం ప్రధాన రహదారిపై మానవహారం చేపట్టి మణిపూర్ రాష్ట్రంలో శాంతి నెలకొనాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సభ్యులు పాల్గొని మణిపూర్లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని విద్యార్థులకు బోధిస్తున్నటువంటి సమాజంలో ప్రక్కనున్నటువంటి వారిని, మైనారిటీలుగా ఉన్నటువంటి వారిని మతతత్వ, రాజకీయ తత్వ, కులతత్వ విభేదాలు సృష్టిస్తూ భారతదేశంలో భాగమైన మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రైస్తవులపైన, స్త్రీలపైన, అణగారినటువంటి ప్రజలపైన జరుగుతున్నటువంటి ఆ హింసా దాడులను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి సేవకులు, క్రైస్తవ సంఘాలని కూడా ఖండిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో చక్కగా వివరించబడింది, అందరికీ అనేక హక్కులు ఉన్నాయి. భారతదేశంలో సబకా మాలిక్ ఏకే అనేటువంటి మత సంభేళనంతో కూడినటువంటి భారత సమాజంలో అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని సంస్కృతుల గల వారు ఉన్నారు. ఒకరిని ఒకరిని ప్రేమించుకోవలసినటువంటి పరిస్థితి మరచిపోయి భయంకరమైన మతతత్వ, కులతత్వ అలాంటి భావాలు కలిగి సంఘాలను, విశ్వాసులను, ప్రత్యేకంగా స్త్రీలను, భారతదేశము నా మాతృభూమి అన్నప్పుడు, నా తల్లి అన్నప్పుడు తల్లిని చెరిపేటువంటి సమాజం భారతదేశంలో ఉండడం అంత సమంజసము కాదు. విధంగా మణిపూర్ లో జరిగినటువంటి సంఘటనలు ఒకే వర్గానికి చెందినటువంటి మైనారిటీలపై అది కక్షపూరితంగా ఈ చర్యలు అక్కడి బీజేపీ ప్రభుత్వం చేయడం, అక్కడ మైనారిటీ వర్గాలను అణచివేయడంలో భాగంగా అక్కడి మహిళలను, విద్యార్థులను, యువతులను అందరిని అన్ని రకాలుగా మానసికంగా ఇబ్బంది పెడుతూ, అన్ని రకాలుగా మానసికంగా ఇబ్బంది పెడుతూ వారి యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా అక్కడి మైనార్టీ క్రిస్టియన్ సోదరుల కొరకు ఇక్కడ జిల్లా మైనార్టీ క్రిస్టియన్ తరఫున ఏదైతే ఈ సంఘీభావ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నారో ఈ ర్యాలీకి మా భూపాలపల్లి మండల పక్షాన మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా మేము పెద్ద ఎత్తున, ఎందుకంటే మాకు ఇందాకనే తెలిసింది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, మాకు ఒక రెండు రోజుల ముందు చెప్తే మేము కూడా ప్రిపేర్ అయ్యి మీకు సంఘీభావంగా మీరు, మేము ఈ దేశంలో దేశ స్వాతంత్రం కొరకు ముందుండి నడిపించిన మైనార్టీలకే ఇవాళ స్వేచ్ఛ లేని విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మాకు రక్షణ లేదు, ఇకనైనా మీకు రాబో కాలంలో తగిన బుద్ధి చెప్తామని ఈ భూపాలపల్లి వేదికగా మీకు హెచ్చరిస్తున్నాం.